హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది దోసకాయతో మనం మంచి ఫ్లేవర్లో స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో నేను షేర్ చేస్తున్నాను ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలానే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రుచికరమైన పాయసం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది చాలా కమ్మగా చాలా రుచిగా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా నేను దోసకాయని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను వెనక తొక్క తీసేసుకున్నాను అలానే కొన్ని సగ్గు బియ్యంని నానబెట్టేసుకున్నాను దోసకాయని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు కదా ఇంగ్లీష్లో అయితే మస్క్ మిలాన్ అంటారండి ఇలా కట్ చేసుకున్న దోసకాయ పీసెస్ని మిక్సీలోకి వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకుందాం ఈ ఫ్లేవర్తో పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి చాలామందికి తెలియకపోవచ్చు ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఎంతో రుచిగా ఉంటుంది దీని టేస్ట్ చూడండి ఇలా మనం గుజ్జులాగా మిక్సీ పట్టించేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వాటర్తో సహా ఇందులోకి వేసేసుకోవాలి అలానే మరికొన్ని వాటర్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సగ్గుబియ్యంని బాగా ఉడికించుకోవాలి మనకి సగ్గుబియ్యం ఉడికేలోపు వేరొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులోకి కాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులు బాదంలను వేసుకొని వేపుకోవాలి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుందండి మనం ఏ స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలన్నా ముందుగా వీటిని రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి అలానే అందులోకి రెండు మూడు టీ స్పూన్ల సేమియాన్ని వేసుకుంటున్నాను సేమియాని చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాను మీరు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా మనకి ఎర్రగా వేగిపోవాలండి కలర్ బాగా చేంజ్ అయిపోవాలి అప్పుడే ఈ రోస్టెడ్ సేమియా మనకి పాయసంకి మంచి ఇస్తుంది ఇలా ఎర్రగా వేపేసుకొని వీటిని వేరొక పళ్ళెంలోకి తీసుకోవాలి మనకి ఈలోపు సగ్గుబియ్యం కాస్త ఉడికాయి కదా ఒకసారి ఇలా బాగా కలుపుకుందాం మీరు ఈ పాయసంలో పాలు కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను పాలని స్కిప్ చేశాను పాలు లేకుండా ఈ పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది ఉడుకుతున్న సగ్గు బియ్యంలోకి నేను ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకొని కలుపుకుంటున్నాను ఎవరైనా పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడకపోతే దోసకాయ తినడానికి ఇష్టపడకపోయినా మనం ఇలా పాయసం రూపంలో చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి బాగా తింటారండి ఇప్పుడు ఈ ఉడుకుతున్న సగ్గుబియ్యంలోకి నేను మిక్సీ పట్టించిన దోసకాయ గుజ్జుని వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను మనకి సగ్గుబియ్యం ఉడికిపోయాయి కాబట్టి యాడ్ చేసేసామండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలండి దోసకాయ గుజ్జును యాడ్ చేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉడికించకూడదు ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ పంచదార హాఫ్ కప్ బెల్లంని వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా రెండింటిని యాడ్ చేయడం వల్ల స్వీట్ అన్నది బ్యాలెన్స్ అవుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలానే సేమియాని ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి సేమియా మనకి బాగా ఉడికిపోవాలి మనకి సేమియా ఉడకడానికి కూడా ఎక్కువ సమయం అయితే పట్టదు ఆల్రెడీ ఇందులో వేసిన తర్వాత మనకి కేవలం రెండు మూడు నిమిషాలలోనే సేమియా బాగా ఉడికిపోతుందండి చూడండి చాలా చిక్కగా మనకి పాయసం రెడీ అయిపోయింది కదా మీరు ఒకవేళ పాలు యాడ్ చేసుకోవాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని దింపేసుకొని కాస్త చల్లబడిన తర్వాత కాంచుకున్న పాలని వేసుకోండి అప్పుడు పాలు విరిగిపోకుండా ఉంటాయి ఎందుకంటే ఇందులో మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంతే అండి సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేసేయడమే గెస్ట్లు వచ్చినా వాళ్ళకు కూడా సర్వ్ చేసేయచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని మనకి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్